అలాగే గురు గారు, ఇంకా చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండామా. మీనరాశి వారికి, ఈ రాశి వారికి ఎక్కువ శాతము శుభ ఫలితాలే సూచిస్తున్నవి. గురు శనుల రవి శుక్ర బుధుల అనుకూల సంచారం వల్ల మాతృ సౌఖ్యము, ధనధాన్యాభివృద్ధి, ప్రతి పనియందు లాభాలు మొదలగు శుభ ఫలితాలు కలుగుచున్నవి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు అనుకూల గురుగ్రహ సంచారం వల్ల మంచి స్థాయిలో విజయ అవకాశాలను పొందగలరు. విదేశాల్లో విద్యను చదవాలనుకునే వారికి అనుకూలమైనటువంటి కాలము. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చును. ఈ రాశిలోని ఉద్యోగస్తులకు రాజయోగ కాలం నడుస్తున్నది. పదోన్నతులు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల ఆదరాభిమానాలు, ప్రశంసలు పొందగలుగుతారు. బదిలీలు తప్పకపోవచ్చును. వర్తక, వ్యాపార, వాణిజ్య వృత్తిదారులకు సంబంధించి యోగ్యమైన కాలం నడుస్తున్నది. ప్రతి రంగానికి చెందిన వారికి విరివిగా లాభ సూచనలున్నవి. ప్రయాణాలయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. రాహుకేతువుల మరియు అంగారకుని ప్రభావం చేత దెబ్బలు గాయాలు తగిలే సూచనలున్నవి. ఈ రాశిలోని రాజకీయ రంగాలలో ఉన్నవారికి అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చును. మకరంలోని లాభ శని గురు సంచారం వల్ల ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు, ఎక్కువ స్థాయిని పొందగలుగుతారు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు నూతన క్రయ విక్రయాలకు అనుకూలమైనటువంటి కాలము. పనులందు జాగ్రత్తలు వహించడము చెప్పదగినటువంటి సూచన. గాయాలు, ప్రమాదాలు జరిగే సూచనలు కలవు. కళారంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన కాలం నడుస్తున్నది. ఆగిపోయిన ధనము, లావాదేవీలు, ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు, ప్రశంసలు అందుకుంటారు. విపరీత ధనలాభ సూచనలు కలవు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించడము చెప్పదగినటువంటి సూచన.